దళాలన్నవి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పొందాలని ఎడపల్లి మండలం జానకపేట గ్రామ పిఎస్సిఎస్ చైర్మన్ ఓర్సు పోతన్న సూచించారు. ఆరుకాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వ రైతు కొనుగోలు కేంద్రాలలోనే రైతులు విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని చైర్మన్ సూచించారు. ఈ మేరకు జానకపేట గ్రామ వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పోతన్న మాట్లాడుతూ, రైతులు పండించిన ఏ గ్రేడ్ ధాన్యానికి 1835 రూపాయలు, కామన్ రకం ధాన్యానికి 1815 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించడం జరిగిందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనకంపేట గ్రామంలో పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఇలా కాటా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కాటా ప్రతి సంవత్సరం కూడా ఓపెనింగ్ చేస్తాము. ప్రతి ఖరీఫ్ కాలని రబీలో కానీ ఓపెనింగ్ చేస్తాము. మరియు ఇది ఏ గ్రేడ్ రకానికి 1835, బి గ్రేడ్ రకానికి, కామన్ రకానికి 1815 రూపాయలు. ఈ రైతులందరూ ఈ ధరని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మంచి రైతులు ఈ ధరని మంచిగా ధాన్యాన్ని ఆరబెట్టుకొని మ్యాచర్ రాగానే సొసైటీ ధర అమ్ముకుంటే మంచి లాభాలు లబ్ధి పొందుతారని చెప్పి మనం ఇస్తున్నాం. ముఖ్యంగా దళారులకు అమ్మి మోసపోకుండా సొసైటీ ధరనే ఇచ్చి లాభాలు పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. మరియు సొసైటీలకు కూడా సహకరించాలా, మిల్లర్లు కూడా సహకరిస్తే రైతులందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తుని గట్టెక్కుతారని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యంగా రైతులందరికీ కూడా మేము కోరుకున్నది ఏంటంటే, అందరూ కూడా సహకరిస్తేనే సొసైటీ పరిధిలోని ధాన్య కొనుగోలు సేకరణ అతి సులభంగా జరుగుతాయని చెప్పి మనం ఇచ్చుకుంటున్నాం.